ఎలాగా గెలవలేము, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు అనే ఒక ఆలోచనకి టీడీపీ నాయకులు వచ్చేసారు అనేది చాలా క్లియర్ కాదు. అటువంటిప్పుడు ఇంకా ఆర్థికంగా ఎవరో ముందుకు రాకపోతే మీరు అన్నట్టు మినిమం ఎంతో కొంత ఖర్చు అయితే పెట్టాలి, లేనప్పుడు ఎలా సాధ్యం అవుతుంది? అందుకనేనా ఈ బహిష్కరణ నిర్ణయం? అప్పుడే నేను అంటుంది కొత్త నాయకత్వానిదే. ఇలాగ కాడొదిలేసేవాడు, అవతలడు కమ్ముడు పోయేవాడు, భయపడేవాడు నీ ఎందుకు నాయకుడు? అప్పుడు పార్టీ బతుకుద్దా, నాశనం అవుద్దా? వీళ్ళే నాశనం చేస్తున్నారు పార్టీని. నాయకుడు కాదు కదా అక్కడ, అసలు నాయకుడు నువ్వు. అట్ట కాడొదిలేసే వాళ్ళని పెట్టుకుంటే రేపు పొద్దున ఏమవుతుంది? రేపు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అర్జెంటుగా రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోడు కదా, రేపు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వెనకాల ఆయనే కదా ఉండేది. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? అప్పుడు కూడా బైకట్ చేస్తావా శాసనసభ ఎన్నికల్ని? పార్లమెంట్ ఎన్నికలు బైకట్ చేస్తావా? ఎలా చేస్తా? కరెక్ట్ కాదు కదా అది. బైకట్ ఎట్లా చెప్పడా లెక్కనైతే? ఎక్కడ ఎందుకు తెలంగాణలో ఉంది, కాంగ్రెస్ ఓడిపోయింది, బీజేపీ ఓడిపోయింది, వాళ్ళు ఏమైనా బాయ్కట్ చేశారా? చేస్తే మనం గెలిచేవాళ్ళ దుబ్బాకలు, మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళ, ఏది ఇక్కడికంటే దారుణం కదా అక్కడ. హెచ్ఎంసీ ఎన్నికలు ఏమైంది? ఇలాంటి ఏకగ్రీవాలకే లేదా ఇలాంటి అదే విరక్తి పుట్టింది అక్కడ. ఆ విరక్తిలో నుంచి వచ్చినటువంటి ప్రతిఘటనే పార్లమెంటు స్థానాలు గెలవటం కానీ, టఫ్ ఫైట్ రావడం కానీ, జిహెచ్ఎంసీ కానీ ఇవన్నీ. మొన్న ఎమ్మెల్సీలో చివరికి మళ్ళీ అప్పటి 2014 తర్వాత ఫామ్ హౌస్లో కూర్చుని పై పైన వ్యవహారాలు చూసుకుంటూ హరీష్ రావుకో కేటీఆర్కో వదిలేసిన కేసీఆర్ స్వయంగా దిగాల్సి వచ్చి ఇప్పుడు తనే స్ట్రాటజీలు పొందుతున్నాడు నాగార్జున సాగర్తో సహా. అంటే ఏంటి, ప్రజలు దించారు మనిషిని. అది ప్రజలు అలాగ చూస్తారు. ఎప్పుడూ ఒక ఆధిపత్య అహంకార ధోరణిని ప్రజలు అంగీకరించరు, అది ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా. అది వాళ్ళని ఎడ్యుకేట్ చేసే బాధ్యత నీది. ఒక రఘునందంతో పోల్చుకుంటే టీఆర్ఎస్ ఖర్చు పెట్టింది ఎంత అక్కడ? రఘునందన్ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయి? ఎట్ట గెలిచాడు? జిహెచ్ఎంసీలో అధికార పక్షం కంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా? బీజేపీ వాడి దగ్గర లేదు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావుకి నన్ను అవతల ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్కి వాణిగారికి తేడా ఎంత ఉంది ఫైనాన్షియల్గా? అంటే టీఆర్ఎస్ అక్కడ డైరెక్ట్గా దిగింది కదా రంగంలోకి. బట్ ఎట్లాగొచ్చింది టఫ్ ఫైట్ అక్కడ? అది ఎందుకు వచ్చింది? నువ్వు ఇచ్చావు కాబట్టి. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోరాడేవాడిని నాయకుడిగా చూస్తారు, కానీ పారిపోయేవాడిని నాయకుడు అనరు. కర్ర తీసుకుని వస్తే నువ్వు కత్తి పట్టుకెళ్ళు, వాడు కత్తి పట్టుకొస్తే నువ్వు బాంబు పట్టుకెళ్ళు. అంటే అలా గొడవలు చేయమని కాదు, లీడర్ అనేవాడు ఇవాళ పారిపోతే రేపు పొద్దున రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉంటారు ఇంకో 3 ఏళ్ళు. అప్పుడు ఎట్లాంటి వాడిని ఎన్నుకుంటే ఆ ఊరికి ఏం పని జరుగుతుంది? ప్రధానికి భయపడిపోతాడు కదా, ఆ మాట వస్తుంది కదా. రేపు అసెంబ్లీలోనే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి పార్లమెంటుదే ఉంది, ఇంకెందుకు ఎన్నుకోవాలి అప్పుడు? ఇప్పుడు నువ్వు ఊరికినే వణికిపోతావు, రేపు దాని మీద ఇంపాక్ట్ పడదా అప్పుడు? ఎందుకంటే ఇక్కడ కాడోది వేసినోడు, రేపు అక్కడే ఉంది, ఏం సాధిస్తాను? అంటే వాస్తవానికి ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఏదో ఒక సాంప్రదాయంగా మేము ఎన్నికల్లో పోటీ చేయం, మేము డ్రాప్ అవుతాం, ఏకపక్షంగా వాళ్ళని గెలిపిస్తాం, ఇటువంటి ఒప్పందాలు ఉంటాయి, సాంప్రదాయాలు ఉంటాయి రాజకీయంగా. గతంలో ఎప్పుడైనా ఇలా ఎన్నికలు బహిష్కరించిన పార్టీలు ఉన్నాయా, ఇటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా? ఏం లేవు. మావోయిస్టులు బహిష్కరిస్తుండేవాళ్ళు, అంటే వాళ్ళు ఎట్టగో పోటీ చేయరు కాబట్టి వాళ్ళు మీరందరూ బహిష్కరించండి. ఏ ఎన్నికలైనా ఇలా బహిష్కరించే నిర్ణయం పార్టీలు తీసుకున్న సందర్భం? ఒక తమిళనాడులో మాత్రం జరుగుతుంటుంది అప్పుడప్పుడు. జయలలిత గతంలో కరుణానిధి వాళ్ళు కంటిన్యూగా పవర్లో ఉన్న టైంలో ఈ తట్టుకోలేక గ్రౌండ్ లెవెల్లో వదిలేసింది ఉంది. అక్కడంతా అరాచకమే కదా, ఇప్పుడంటే కొంత దారిలో ఉంది కానీ అప్పుడు కరుణానిధి వాళ్ళు ఉంటే ఏఐడిఎంకే వాళ్ళని బతకనియరు, జయలలిత వచ్చిందంటే డిఎంకే వాళ్ళని బతకనియదు లోకల్ ఎలక్షన్స్లో అది. అందుకని చెప్పేసి మన వాళ్ళని దెబ్బతింటే వాళ్ళు ప్రాణాలు పోతాయి ఇవన్నీ ఎందుకులే మనకని చెప్పేసి ఎన్నికలు బాయ్కట్ అని పిలిపించింది తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు, ఇది ఫస్ట్ టైం. కానీ ఈ డెసిషన్ తీసుకోవడం దీనివల్ల భవిష్యత్తులో ఏమన్నా కలిసి వచ్చేది ఉందా తెలుగుదేశం పార్టీకి? అంటే ప్రజలు ఏమన్నా సింపతి పెరిగి ఎలాగ ఎన్నికల్లో దిగినా మీకు గెలవం, ఇంకా ఆల్రెడీ చెప్తున్నారు కదా నీలం సాహ్ని గారు వచ్చిన తర్వాత ఇంకా ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, ఇంక ఎన్నికల్లో పోటీ చేసే ఉపయోగం ఏముంది? అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు నియమించామని ఎన్నికలు పెట్టమంటే బాధ్యం అదే మళ్ళీ నియమించి. ఇప్పుడు నీలం సాహ్ని అయినా నిమ్మగడ్డ అయినా కమిషనర్లే. ఇప్పుడు ఇంతకుముందు మరి ఆ లెక్కనైతే ఇంతకుముందు జరిగిన ఎన్నికలన్నీ ఆయన నీకు ఫేవర్గా చేసి పెట్టినట్ట, మరి రిజల్ట్ రావాలిగా. బేసిక్గా అది ఆడలేక మధ్యలో ఓడి అంటారు కదా, ఎవరో లే ఆవిడ వచ్చి ఓటే పెద్ద ఏంటి పోలింగ్ ఏమన్నా? ఎప్పుడు అధికారుల చేతకానితనం ఉంటుందంటే జనం పోలింగ్ బూతులకి రాలేనప్పుడు, ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అయిపోయినప్పుడు, బాగా 3వది వచ్చేటప్పటికి
ఆ పోలింగ్ దగ్గర రిగ్గింగ్లు, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడాలు, కత్తులతో దాడులో, బాంబులతో దాడులో చేస్తే ఇట్ ఈస్ ఫెయిల్యూర్. ఈ అట్లాంటిది ఏం లేవు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా చాలా చెదురు మొదురు సంఘటనలు అంటాం మనం. అంటే కామన్గా ఎన్నికలైనా జరుగుతూ ఉంటాయి. ఇది అసలు ఇది కౌంటే కాదు మామూలు ఎన్నికలతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఓన్లీ జరుగుతున్నదల్లా ఏంటంటే నీకు ఓటేసే మనుషులు తగ్గారు. దానికి రీజన్ ఏంటంటే అది పవర్లో ఉంది. మొన్న ఈ మధ్యనే వచ్చింది, మధ్యలో కోవిడ్తో ఒక ఏడాది పని జరగల. పని జరగనప్పుడు కూడా సంక్షేమం ఇచ్చింది. సంక్షేమం రైట్ ఆ రాంగ్ అన్న డిబేట్కి పో నువ్వు. ఇప్పటికిప్పుడైతే మార్చలేవు కదా నువ్వు. ఇంకోటి ఇంకో మూడేళ్ళు పవర్ ఉంటుంది, ఆ ఇది కూడా ఉంటుంది అవన్నీ. దాన్ని ఇప్పుడు నంద్యాలలో నువ్వు గెలిచావంటే, కాకినాడలో నువ్వు గెలిచావంటే రీజన్ ఏంటి? అదే వైసీపీ కాడు వదిలేసి పోలేదుగా, చేసిందిగా, కంటెస్ట్ చేసిందిగా. ఎందుకు? అప్పుడే ఆ రోజున పారిపోయి ఉంటే అయిపోయి ఉండేదిగా వైసీపీ పరిస్థితి కూడా. అప్పుడు ఇంకొకళ్ళు దిగాల్సి వచ్చేది. కాబట్టి ఎలక్షన్లలో కాడు వదిలేయడం అంటే మన గుండెకాయ తీసి మనం పక్కన పెట్టినట్టు. అంటే ప్రస్తుతానికి నేనైతే చంద్రబాబు గారు మాత్రం అట్లా నిర్ణయం తీసుకోరేమో అనుకుంటున్నా. అంటే ఆయనకి ఇచ్చారు కదా వీళ్ళందరూ కలిసి వాళ్ళు వద్దని చెప్పేసేసి. ఆయన లేదు లేదు మనం పోరాడాల్సిందే, కార్యకర్తల ఫీడ్బ్యాక్ అనేనో ఏదన్నా చెప్పి ఆపాలి. అలా కాకుండా ఆయన కూడా బహిష్కరణ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది చారిత్రక. ఎందుకంటే మొన్న ఎలక్షన్లోనే ఎవరు భయపడద్దు, ముందుకు రండి, స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనండి, అభ్యర్థులకి వీళ్ళు 1 లక్ష 2 లక్షలు కూడా అనౌన్స్ కూడా చేశారు, వచ్చి మీరు నామినేషన్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇస్తామని. అంతలా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇంతలా ఎందుకు వెనకబడిపోతుంది అనేది కూడా ఒక భయం. ఒక్కటేనా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఒక్కటేనా, లేదంటే ఇంకా గెలవలేము అని చెప్పి వీళ్ళకి కూడా అర్థమైపోయే డ్రాప్ అవుతున్నారు. మూడు ఫ్యాక్టర్స్, మూడు కలిపితే వచ్చినటువంటిది. ఒకటేంటంటే వీళ్ళ భయం ఏంటంటే ఇక్కడ ఓడిపోతే కనుక రేపు తిరుపతి మీద పడుద్దేమో, బాయ్కాట్ చేస్తే ప్రజలు హింసిస్తున్నారు కాబట్టి అని సింపతి వస్తుందేమో అనుకుంటున్నారు. పారిపోయేవాడి పట్ల సింపతి ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు అంటే వీళ్ళది ఏదో ఒక పాజిటివ్ ఆలోచన లేకుండా ఎంత డెసిషన్ తీసుకోరు కదా. ఏంటి వీళ్ళు ఆలోచిస్తున్న ఆ పాజిటివిటీ అనేది దగ్గర ఆలోచన లేదు. అలాగంటే మంచి అద్భుతమైన వ్యూహ చిత్రత ఉంటే పిచ్చిగా భారతీయ జనతా పార్టీ జనసేనను వదులుకునే వాళ్ళే కాదు. అంటే బహిష్కరణ అనేది నష్టం తెచ్చి పెడుతుందంటే అంత సాహసం చేస్తారా చంద్రబాబు గారు? ఏదో కలిసి వచ్చి, ఏదో కలిసి వచ్చి అంశం లేకపోతేనే ఎంత డేర్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ కానీ ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు అనుకోరు. మా నిర్ణయం చాలా గొప్పది అనుకుంటారు. ఆ గొప్పతనమేలో ఉన్నటువంటి లోపమే కనబడుతుంది ఇక్కడ. ఏదో అద్భుతం సాధించడానికి కాదు, అవతలోడు చెయ్యలేక తన జేబులో నుంచి డబ్బులు తీయలేక చెప్తున్నటువంటి మాట, తను కొట్లాడే ధైర్యం చేయలేక, అంటే ఓట్లు తెచ్చిపెట్టి గెలిపించలేడు తను. ఎందుకు గెలిపించలేడంటే నువ్వు ఎంత తిట్టినా సంక్షేమ పథకాల ఫలితాల ఇంపాక్ట్ ఉంది పబ్లిక్లో. నువ్వు ఎంత తిట్టినా కూడా నువ్వు అవన్నీ చెప్తనొచ్చు, ఏమైనా అనొచ్చును, కానీ పబ్లిక్ అట్లా ఫీల్ కావట్లా. ఆ ఫీల్ కానివ్వండి, అర్జెంటుగా ఇటు పక్కకు ఓటు తేవాలంటే నువ్వు 10,000 ఇచ్చినా గెలవలేడు అక్కడ. కాబట్టి అంత డబ్బులు పెట్టలేరు, అందుకని వాళ్ళు కాడు వదిలేస్తున్నారు. ఆ విషయం నువ్వు అర్థం చేసుకోవాలా? అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంటింటికి పో, ముందైతే కలు, ఓటేయమని అడుగు, ఓడిపోతే పోని, బట్ పోటీలో ఉండు, నీ పర్సంటేజ్ తెలుసుకో. ఇప్పుడు 40% నుంచి మొన్న ఎంతటికి వచ్చింది మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చేటికి? 33% ఏమో వచ్చింది కదా, 7% తగ్గింది. వీళ్ళు భయపడుతోంది ఇప్పుడు మళ్ళీ తగ్గిందంటే కనుక, ఏ 30కో 27కో తగ్గిందంటే అవతల వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుద్ది. జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు పెరుగుద్ది అని భయపడుతున్నారు. కరెక్టే, కానీ ఇప్పుడు వేరు, అప్పుడు వేరు, 2024 వేరు. ఇప్పుడు అట్లాంటి పని చేయకూడదు. కానీ వీళ్ళు డ్రాప్ అయితే మరి వీళ్ళ ఓటు ఎవరికి షేర్ అవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ప్రతిపక్షం ఆడు వాళ్ళిద్దరు ఉంటే కనుక జనసేన అని బీజేపీ, వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుద్ది. అప్పుడు అసలు బార్గెనింగ్ అవుతుంది. అదే కదా. అప్పుడు ఏమవుతుంది? రేపు తెలుగుదేశాన్ని ఏమంటారు వాళ్ళు? 20% మాకుంది అంతేగా నువ్వు చెప్పు అంటారు. అప్పుడు వీళ్ళు ఇరుక్కుంటారు.